डी वेलकम बैक टू माय चैनल वर्धिनी तेलुगु ब्लॉग्स। सो ई रोज़ वच्चेसरिकी नेनु ओक इंपॉर्टेंट टॉपिक अंड रेसिपीस अयिते मीतो शेयर चेसुकोबोतुन्नानु। सो फर्स्ट आफ् आल नेनु ना बेबी की फीडिंग फुड अदि एला इच्चेदानि एंटि अनि चाला मंदि नन्नु क्वेश्चन्स चेस्तुन्नारु। सो मीरु इंस्टाग्राम लो आईडी चेक चेसेटप्पुडु एप्पुडैना मुंदर हैश अनेदि कोट्टालंडि, हैश वर्धिनी तेलुगु ब्लॉग्स अनि मीरु इंस्टा लो सेट चेस्ते ना नेम अनेदि मीकु वस्तुंदि। सो प्रोफाइल पिक चेक चेसुकुनि अप्पुडैते मीरु सो अक्कड अक्कड नाकु मेसेज चेयंडि। सो नेनु कंपल्सरीगा रिप्लाई अयिते इस्तानु। సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను సో ఓన్లీ 6 మంత్స్ అబౌవ్ అండ్ అలానే కాదు, సో చెప్తున్నాను అనమాట। సో నేను ఏం చేశానంటే, సో నేను సిక్స్ మంత్స్ వరకు జనరల్గా ఏబీబీసీనా మిల్కే తీసుకుంటారు, అది కూడా మదర్స్ మిల్క్ అయితే నిజంగా ఇంకా బెస్ట్ అనమాట। సో ఒళ్ళు రావట్లేదు, ఒళ్ళు ఉంది, ఒళ్ళు లేదు, ఇదంతా పక్కన పెట్టేయండి। మెయిన్ బ్రెస్ట్ ఫీడ్ అనేది ఆర్ ఎక్స్ప్రెస్ చేసే మిల్క్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్, 6 మంత్స్ అబౌవ్ అనమాట। సో నేను ఫుడ్ అనేది ఎలా స్టార్ట్ చేశానంటే, సో ఫస్ట్ మనకి ప్యూరీస్ అనమాట, ప్యూరీస్ వెజీస్ కానీ అలాగే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్ని ప్యూరీస్ స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ నేను। సో రైస్ సెరమనీ రైస్ ఫీడింగ్ ది సెరమనీ అయ్యే వరకు నేనైతే ప్యూరీస్ అయితే పెట్టాను అనమాట। సో లేదంటే మనకి రెడీగా అవైలబుల్గా దొరుకుతాయి కదా మార్కెట్స్లో, సో అలాంటి సిర్లాక్ అనమాట, సిర్లాక్ సో విత్ రైస్ రైస్ విత్ వెజిటబుల్స్ రైస్ విత్ ఫ్రూట్స్ ఇట్లా ఉంటాయి కదా, ఆ సిర్లాక్స్ అయితే పెట్టాను అనమాట। సో బేబీ ఫుడ్ అనేది మనం ఎప్పుడు ఈ పొజిషన్లోనే ఇవ్వాలి వాళ్ళకి, ఈ పొజిషన్లో అనమాట। సో బేబీని మనం ఎప్పుడు ఈ చేయి పడుకోబెట్టుకుని ఫీడింగ్ కానీ ఫుడ్ కానీ ఏదైనా సరే ఇవ్వాలి। సో ఎప్పుడు బేబీకి మనం ఫుడ్ ఇచ్చేటప్పుడు మధ్యలో కొంచెం హాట్ వాటర్ అనేది కొంచెం లూక్ వామ్ వాటర్ అయితే వాళ్ళకి ఇస్తూ ఉండాలన్నమాట। సో అప్పుడైతే వాళ్ళకి డైజెషన్ అది కూడా బాగుంటుంది। సో ఫస్ట్ చూడండి, చెక్ చేయండి మీ బేబీస్ ఏది ఇష్టంగా తింటున్నారు, ఏది తినట్లేదు, అలాగే ఏ ఫుడ్ పెడితే వాళ్ళకి మోషన్ కూడా అవుతుంది, సో ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట। సో ఫస్ట్ మనం ఏదైనా ఒక ఫుడ్ మొదలు పెట్టాము అంటే వాళ్ళకి ఏంటంటే లిక్విడ్ డైట్ కూడా కంపల్సరీగా ఇవ్వాలి। సో ఓన్లీ సాలిడ్ ఫుడ్ మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సాలిడ్ ఫుడ్ ఇచ్చేసామంటే వాళ్ళకి డైజెషన్ అనేది అవ్వదన్నమాట। సో ఒక వీక్ మనం ఒకటి ట్రై చేస్తే ఇంకో వీక్ ఇంకోటి ట్రై చేయాలి, అంతేగాని ఒకే వీక్లో డే బై డే ఈ డే ఒకటి నెక్స్ట్ డే ఒకటి ఆ డే ఒకటి అట్లా మొదలు పెట్టకండి అస్సలు। సో ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, ఎందుకంటే ప్రీటర్మ్ కదా మీ బాబు వెయిట్ ఎంత ఇది అది అని అడుగుతున్నారు। సో ఏమీ లేదండి, సో ప్రీటర్మ్ అనేది ఒక విషయం నేను మర్చిపోయాను అసలు చాలా రోజులు అయిపోయింది। సో ఎందుకంటే సో మనం వాళ్ళకి యాక్టివిటీస్ వాళ్ళు మైల్ స్టోన్స్ ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉంటే చాలు, సో ప్రీటర్మ్ బేబీ అని పక్కన పెడితే నేను నార్మల్ బేబీలాగే ట్రీట్ చేసుకునేదాన్ని। సో ప్రీటర్మ్కి అయితే ఏదైనా సరే 2 మంత్స్ లేట్గా వస్తుంది, 2 మంత్స్ లేట్గా ఉంటారు, అన్నీ 2 మంత్స్ లేట్గా ఉంటారనమాట। సో నేను ఫుడ్ అనేది కూడా నేను 2 మంత్స్ లేట్గానే స్టార్ట్ చేశాను అనమాట, జనరల్గా అందరూ 6th మంత్లో స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా ప్యూరీస్ కానీ రెసిపీస్ కానీ। సో నేనేంటంటే కొంచెం 8th మంత్ అట్లా వచ్చాక స్టార్ట్ చేశాను అనమాట। సో ఈ రాగి రెసిపీ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఆల్రెడీ ఒక వీడియోలో అయితే షేర్ చేశాను, దీనివల్ల యూజెస్ ఏంటో నేను మీతో చెప్తున్నాను। ఇదేంటంటే న్యాచురల్ ఫైబర్ కంటెంట్ అనమాట, ఇది హెల్ప్ ఇదేంటంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట బేబీస్కి, సో బౌల్ మూమెంట్స్కి కూడా హెల్ప్ అవుతుంది, ఐ మీన్ వాళ్ళకి మోషన్ అది ఫ్రీగా అవ్వడానికి అదన్నిటికీ బాగా యూజ్ అవుతుంది అనమాట। ఇది డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అనమాట బేబీస్కి, రాగి జావ అనేది ప్రిఫర్ చేయడం వల్ల ఇది అంటే ఒక న్యాచురల్ ఫైబర్ కంటెంట్ అనమాట ఇది, సో అందుకని చెప్పేసి బేబీస్కి ఇస్తే చాలా మంచిది। సో అబౌవ్ 8 మంత్స్ అలాగా 1 ఇయర్ ఇంకా అలా వచ్చేసినప్పుడు అయితే జాగరీ పౌడర్ అలాగే ఘీ ఇవన్నీ కూడా నేను యూజ్ చేసేదాను అనమాట అబౌవ్ 8 మంత్స్ అలా అనమాట, వెయిట్ గెయిన్ అది బాగా అవుతారు, బ్రెయిన్ డెవలప్మెంట్ అది కూడా చాలా బాగుంటుంది। సో ఆ ఏజ్లో వాళ్ళు ఏంటంటే హైపర్ యాక్టివ్గా ఉంటారు, ఆ యాక్టివ్నెస్ని మనం ఇంకా కొంచెం పెంచడానికి వాళ్ళకి ఎక్కువ న్యూట్రిషన్ ఫుడ్ అనేది మనం ఇవ్వాలి కాబట్టి
అన్నమాట. సో దీని రెసిపీ ఆల్రెడీ నేను ఒక వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. సో ఆ వీడియో కిందన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో మీరు చెక్ చేయవచ్చు. సో నేను మెయిన్ ఇంగ్రీడియంట్గా రాగి జావతో యూజెస్ రెసిపీ వాటి యొక్క యూజెస్ అవి చెప్దామని చేశాను అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రూట్స్, ఇంకా యాపిల్, అవకాడో, ఇంకా బనానా, అలాగే ఇంకా ఏదైనా సరే మీరు ఇవ్వచ్చు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా, చాలామందికి ఇప్పుడు ప్రీ టర్మ్ డెలివరీస్ అవుతున్నాయి, ఇలా అవుతుంది అలా అవుతుంది, సో వాళ్ళకే ఒక హోప్ కోసం చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ప్యూరీసే పెట్టాను. సో ప్యూరీస్ డైజెస్ట్ చేసుకోగలుగుతున్నాడు అని అనుకున్నప్పుడు నాకు నేను తెలుస్తుంది కదా మనం మన బేబీని మన రోజు ట్రీట్ చేసేటప్పుడు. సో అప్పుడు నేనైతే కొంచెం సాలిడ్ ఫుడ్, ఇంకొంచెం సాలిడ్ ఫుడ్కి ముందుకు వెళ్ళాను అనమాట. సాలిడ్ ఫుడ్ అనేది కూడా వాళ్ళు ఎంత తింటే అంతే పెట్టండి, సో మళ్ళీ ఇంకొక 2 అవర్స్ తర్వాత మళ్ళీ పెట్టండి, అంతేగాని వాళ్ళు తినట్లేదని ఒకేసారి ఇంతే క్వాంటిటీ వాళ్ళకి బలవంతంగా పెట్టడం అట్లాంటివి ఏమీ చేయకూడదు అనమాట. సో మనం ఎప్పుడు ఫుడ్ పెట్టినా ఏం చేసినా కూడా నేను ఫస్ట్ బేబీకి అయితే ఇంతలా నేను టెన్షన్ పడలేదు. సో ఎందుకంటే నేను ఫస్ట్ బేబీ ఆల్రెడీ 6 ఇయర్స్ వచ్చేసాయి, సో నాకు అన్నీ తెలిసేవి అనమాట. సో ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని, బట్ అదొక డిఫరెంట్, ఇదొక డిఫరెంట్ అనమాట. ఒక ఇది ట్రీట్ చేయడం, వాళ్ళని ట్రీట్ చేయడం చాలా డిఫరెన్స్ అనమాట. సో వచ్చేసరికి ఇది, సో అప్పుడు నేను ఇంకా రైస్ సెరమనీ అయిపోయిన తర్వాత అయితే ఏం చేశానంటే, సో రైస్ అయితే కంపల్సరీగా ఫ్రై చేసుకున్నాను అనమాట, డ్రై రోస్ట్ చేసేదాని అనమాట. రైస్ని డ్రై రోస్ట్ చేసుకుని ఏదర్ పౌడర్ కింద చేసేసుకుని దాన్ని ఉడకబెట్టుకుని అయినా పెట్టచ్చు, అదొక వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే దాన్ని ఫ్రై చేసేసుకుని చల్లారు పెట్టుకుని ఒక టిన్లో స్టోర్ చేసుకుని దాన్ని బాగా జావలాగా పెట్టి రైస్ విత్ పొటాటో కానీ రైస్ విత్ క్యారెట్ కానీ. అలా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బీట్రూట్, అవి అయితే నేను ఆఫ్టర్ 15 మంత్స్ అలా వచ్చాక అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇది అప్ టు 1 ఇయర్ టు 18 మంత్స్ నేను చూపిస్తున్నాను కాబట్టి బీట్రూట్ కూడా చూపిస్తున్నాను. మీరు కావాలంటే బాగా తురుముకునైనా సరే పెట్టచ్చు అనమాట బీట్రూట్ అనేది. సో నేను బాగా కుక్కర్లో ఎక్కువ విజిల్స్ వచ్చాక ఉడకపెట్టేసి బటర్లో అయితే వేయిస్తున్నాను అనమాట. సో నేను 1 ఇయర్ అబౌవ్ అయిన తర్వాతనే నేను బటర్ అనేది స్టార్ట్ చేశానండి. సో బటర్లో పొటాటోస్ కానీ అలాగే క్యారెట్ కానీ ఇలా బీట్రూట్ కానీ ఎక్కువ వాళ్ళకి ఏది ఈజీగా డైజెస్ట్ అవుతుందో చూసుకుని అలా అనమాట. సో ఇంకా బాగా దాన్ని ఉడికిన దాన్ని కూడా బాగా తురుములా చేసుకోవాలన్నమాట, లేదంటే మనకి తురుము చేసుకునే ఉంటాయి కదా. సో అవన్నీ చేసుకుని ఆ తురుముతో కూడా మనం ఉడకపెట్టేసుకుని వేయించుకోవచ్చు అనమాట బటర్లో. సో ఇది కూడా బటర్ అనేది కూడా చాలా యూజ్ అవుతుంది బేబీస్కి. సో బటర్ యూజ్ చేసేస్తే ఒళ్ళు వచ్చేస్తుంది అలా ఏం లేదండి, బటర్లో ఉండే ఆ మెయిన్ క్వాంటిటీస్ కూడా బేబీస్కి రావాలి కదా. సో బటర్లో ఏంటంటే విటమిన్ ఏ అండ్ ఈ అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది అనమాట. సో అందుకని బటర్ యూజ్ చేయడం బేబీస్కి చాలా మంచిది. సో అలాగే డైరెక్ట్గా క్యారెట్ అనమాట. సో క్యారెట్ కూడా ఇలా కుక్కర్లో పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడకబెట్టుకుని దాన్ని కూడా మీరు బటర్లో ఫ్రై చేసి ఇవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి ఓట్స్ రెసిపీ. సో ఓట్స్ జనరల్గా చాలామంది మిగతాతో మిక్స్ చేసి ఉన్న ఓట్స్ కొంటూ ఉంటారు, అలాంటివి వాడద్దండి బేబీస్కి. సో ఇలాగ డబ్బాలో ప్యాక్ చేసి ఉంటాయి బేబీస్కి ఓట్స్ అనేది. చాలామంది అనుకుంటారు వెంటనే డైజెస్ట్ అయిపోతాయని, బట్ ఓట్స్ అనేది డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో నేను అందులోకి నా బేబీ ప్రీటర్మ్ అని నేను కొంచెం అన్నీ లేట్గా స్టార్ట్ చేశాను అనమాట. సో నేను నానపెట్టుకోలేదు జీడిపప్పు, అలాగే కొంచెం కిస్మిస్, అలాగే బాదం లేదు, జీడిపప్పు, కిస్మిస్ అండ్ ఖర్జూరం. సో వాటిని హాట్ వాటర్లో బాయిల్ చేసుకుంటున్నాను. బాయిల్ మీన్స్ ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి హాట్ వాటర్లో అలాగా నానపెట్టుకోవడమే, ఒక 10 మినిట్స్ బాగా నానిపోతాయి అనమాట, లేదంటే ముందుగానే హాట్ వాటర్లో నానపెట్టుకోవచ్చు. సో ఓట్స్ని అయితే నేను డ్రై రోస్ట్ చేసుకుని ఉంచుకున్నాను, సో అవి గాలికి కొంచెం చల్లారేలోపు సో ఇవైతే చాలా మెత్తగా అయిపోయాయి అనమాట. అంటే 5 మినిట్స్ బాయిల్ చేసి అలాగే ఒక 10 మినిట్స్ హాట్ వాటర్లో ఉంచడం వలన బాగా నానిపోయాయి అనమాట. నేను నానపెట్టిన ఖర్జూరం అలాగే జీడిపప్పు,
కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేశాను. కిస్మిస్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఏదైనా మోషన్ ప్రాబ్లం ఉన్నా కొత్తగా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్న మోషన్ అనేది ఫ్రీగా అవడం కోసం అని చెప్పేసి నేను కిస్మిస్ కూడా యాడ్ చేశాను. అలాగే మనకి టేస్టీకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కిస్మిస్, సో అందుకని చెప్పి యాడ్ చేశాను. సో నానపెట్టిన వాటర్ కూడా కొంచెం అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇందాక పెట్టుకున్న ఓట్స్ అవి కొంచెం గాలికి చల్లారిపోయిన తర్వాత ఓట్స్ అనేది పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఫస్ట్. సో మనకి ఆ నానిన వాటర్ కూడా చాలా బలం అండి, ఆ వాటర్ అయితే కంపల్సరీగా ఉంపేయద్దు. సో ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ అనేది కడాయిలో యాడ్ చేసుకుని 2 స్పూన్స్ ఓట్స్ పౌడర్ అనేది వేసుకున్నాను అనమాట. వేసుకొని విస్కర్తో బాగా కలుపుకోవాలన్నమాట, లంప్స్ లేకుండా. లంప్స్ అంటే ఏముందంటే బేబీస్కి ఫుడ్ అనేది అరగదు, డైజెస్ట్ అవ్వదు, ఇది చాలామందికి తెలిసిన విషయమే. బట్ మనం ఇలాచీ పౌడర్ అవి కూడా, సో కొంచెం 18 మంత్స్ 20 మంత్స్ అబోవ్ వచ్చినప్పుడు ఇలాచీ పౌడర్ అవి యూజ్ చేస్తే చాలా మంచిది. జీరా అవి కూడా పౌడర్ కింద యూజ్ చేయడం నయం, కానీ డైరెక్ట్గా జీలకర్ర యాడ్ చేసేయడం అనేది బేబీకి గొంతు దిగదు అన్నమాట. బట్ పౌడర్ కింద యాడ్ చేసి జీరా పౌడర్ అది మనం రైస్లో వాడి ఏ ఐటెంలో అయినా సరే వేయచ్చు అనమాట. సో ఇంకా విస్కర్తో కంటిన్యూగా ఇలా కలుపుకుంటూ ఉండడమే అనమాట, అది ఇంకా లంప్స్ లేకుండా బాగా ఉడికిపోతుంది. సో ఇలా ఓట్స్తో ఇందులోనే మీరు బనానా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఐ మీన్ 1 ఇయర్ అబోవ్ అలా ఉన్న వాళ్ళైతే, సో కొంచెం 15 మంత్స్ అలా దాటిన వాళ్ళైతే ఇలాగా పాలు అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను పాలు అయితే యాడ్ చేస్తున్నాను, టేస్టీగా ఉంటుంది కదా పాలు అంటే. వాళ్ళు ఆల్రెడీ బాగా తీసుకునే ఒక ఐటెం కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా మిల్క్ అనేది, అందుకని చెప్పి నేను మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. బాగా బాయిల్ అయిపోవాలన్నమాట ఓట్స్ అనేది, అలా బాయిల్ అయిపోయిన తర్వాత మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. సో మిల్క్ కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందాక నేను ఆల్రెడీ చూపించిన పేస్ట్ అనమాట, సో అది ఖర్జూరం ఇవన్నీ నానపెట్టుకున్నాను కదా, సో అది కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకున్నాను కదా, అది కూడా యాడ్ చేసుకుంటాను కొంచెం ఇది బాయిల్ అయిన తర్వాత. కన్సిస్టెన్సీ అనేది కొంచెం సిర్లాక్ కన్సిస్టెన్సీలో వస్తుందండి, ఇది కంపల్సరీగా ట్రై చేయండి. నేను నా బేబీకి ఇదే పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు. సో చూస్తున్నారు కదా అప్పో ఇందాక నేను చేసుకున్న ఆ లిక్విడ్ అది కూడా యాడ్ చేసేసుకున్నాను. సో అది కూడా బాగా దగ్గర పడిపోయేదాకా ఉడకపెట్టుకోవాలన్నమాట. ఇది ఏంటంటే ఓన్లీ ఉగ్గు ఉగ్గు అంటాం కదా మనం, ఆ ఉగ్గుతో పాటు ఇలాంటివి కూడా చేసి పెట్టాలండి బేబీస్కి, చాలా హెల్దీ కూడా. సో ఉగ్గు అనేది నేను ఎందుకు ట్రై చేయలేదంటే అది ఏంటంటే ఎక్కువ పల్సెస్తో కూడింది కదా, అది కంపల్సరీగా డైజెస్ట్ అవ్వదు, చాలా టైం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి, అందుకని చెప్పేసి. సో ఇందులోనే కొంచెం జాగరీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, ఆర్గానిక్ది ఇది జాగరీ పౌడర్. ఇది కూడా నేను మొన్న ఒక వీడియో షూట్ చేసినప్పుడు అందులో ఈ జాగరీ పౌడర్ యాడ్ చేశాను, సో అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ జాగరీ పౌడర్ గురించి. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి, సో ఎవరైనా ఐ మీన్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే. సో ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలీదు, బట్ నేనైతే కంపల్సరీగా కొంతమందికైనా రీచ్ అవుతుందని చెప్పేసి చేశాను. చూసారు కదా ఇది ఒక కేసరీ లాగా, అలాగే సిర్లాక్ కన్సిస్టెన్సీలో వచ్చింది. సో కేసరీ కూడా చాలా ఇష్టం అండి బేబీస్కి, రవ్వ కేసరీ. సో అది కూడా నేను చేసి పెట్టేదాన్ని మా బాబుకి, అందులో కూడా ఇలాగ బనానా ప్యూరీ అనేది యాడ్ చేసేదాన్ని అనమాట. సో అప్పుడైతే ఇంకా మిక్సీలో ప్యూరీలా చేసి యాడ్ చేసేదాన్ని, బట్ ఇప్పుడైతే మ్యాష్ చేసేసి పెట్టేస్తానంటే. సో నెక్స్ట్ వచ్చేసరికి చపాతీ అనమాట. సో చపాతీ అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఏమైనా చూపించానమాట. ఇది ఇలా సెపరేట్గా బేబీస్కి ఫుడ్ చూపించడానికి చూపించలేదు, సో అందుకని చెప్పేసి ఇది ఓన్లీ ఫర్ బేబీ ఫుడ్ గురించే కాబట్టి బాగంతా. చపాతీ కూడా బాగా వాటర్లో నానేసి మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే చపాతీ అనేది ఈజీగా వేస్ట్ అవుతుంది. అబౌ 18 మంత్స్ వచ్చిన తర్వాత ఇది చపాతీ అనేది స్టార్ట్ చేశాను. సో అప్పటిదాకా చపాతీ ఇప్పుడు డైరెక్ట్ చేతికివ్వలేదు, ఎలాగా పెట్టలేదు నేను. సో కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇందులోనే కొంచెం హనీ అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నా ఏం కాదు. ఇప్పుడు అడిగాడు చపాతీ లేదు అన్నం తినంటే పెరగన్నం పడేశాడు. సో ఇదంతా ఆప్షనల్ అండి, చాలా మంది చపాతీని ఉంటారు, సో అట్లా కూడా పెట్టుకోవచ్చు. మిక్సీలో చేసేసుకుని కొంచెం పాలు అనేది యాడ్ చేసుకుని అలా కూడా పెట్టచ్చు. బట్ ఏంటంటే
వాళ్ళు ఇంకా వచ్చారో లేదో అవన్నీ చూసుకుని మదర్ ఫీడింగ్ ఇవ్వడం బెటర్ అన్నమాట. ఐ మీన్ ఫీడ్ అంటే ఓన్లీ బ్రెస్ట్ ఫీడే కాదు, సో ఇలాంటి ఫీడింగ్స్ కూడా అలా బెస్ట్ అన్నమాట. సో ఇందులో ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సో బేబీ ఫుడ్ ఎప్పుడు తయారు చేసిన వితిన్ ఒక 10 మినిట్స్లోనే పెట్టేయాలన్నమాట. సో అది గాలికి ఎక్కువ ఎవాపరేట్ అవ్వకూడదు. సో అలా గాలి తగిలితే బేబీ ఫుడ్ అనేది బాగోదు అన్నమాట, వాళ్ళకి కూడా హెల్దీనెస్ కాదు. సో అందుకని చెప్పేసి ఈ టిప్ కూడా మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత అయితే రాగి జావ ఇంట్రడ్యూస్ చేశానండి. రాగి జావలో ప్యూరీస్ యాడ్ చేసేదాన్ని అనమాట. ఆల్రెడీ మనకి ప్యూరీస్ ముందర అలవాటు కాబట్టి ప్యూరీ టేస్ట్ వీళ్ళకి రాగి జావలో ప్యూరీ కలిపితే మనకి ఆ టేస్ట్ ఎక్కువ ప్యూరీ టేస్ట్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను రాగి జావ అయితే ఇంట్రడ్యూస్ చేశాను. సో స్టెప్ బై స్టెప్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కంటిన్యూగా రైస్ పెట్టడానికి ట్రై చేశాను, బట్ రైస్ అయితే వాడు తీసుకునేవాడు కాదనమాట. సో అలాగే డైజెషన్ కూడా అయ్యేది కాదు. సో అందుకని రైస్ అయితే అవాయిడ్ చేస్తాను అనమాట. ఎప్పుడు ఈవినింగ్ టైమ్స్లో, మార్నింగ్ టైమ్స్లో అయితే కంపల్సరీగా రైసే పెట్టేదాన్ని. ఏదర్ దాల్స్ అదేంటి పెసరపప్పు అండ్ కందిపప్పు ఎక్కువ ఇదే పెట్టేదాన్ని అనమాట. రిపీటెడ్గా ఇదే పెట్టేదాన్ని. సో అందరూ చాలామంది సో ఇలా బిస్మిల్లాబాద్ లాగా ఉంటుంది కదా రెసిపీ, అట్లా చేస్తూ ఉంటారు. సో అలా చేసిన వాళ్ళకి అస్సలు డైజెషన్ అనేది అవ్వదన్నమాట. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను ఫేస్ చేశాను అనమాట, డైజెషన్ ప్రాబ్లం ఎలా ఉంటుందో నేను నా కళ్ళారా చూశాను అనమాట. సో మీరు కొత్తగా ఏదైనా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనుకుంటే మీరు వాటర్ ఉంటుంది కదా గ్రేప్ వాటర్, సో ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము తెలుసు అని అనుకున్న వాళ్ళైతే గ్రేప్ వాటర్ కంపల్సరీగా, అది అవసరం ఉన్నా లేకపోయినా మీరు ఏదైనా కొత్త ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంటే వాళ్ళకి అది వేశారంటే కొంచెం వాళ్ళకి స్టమక్ పెయిన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది అనమాట. సో వాళ్ళకి కంపల్సరీగా గ్యాస్ అనేది ఈజీగా పట్టేస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి రోల్ ఆన్ కానీ, సో స్టమక్ రోల్ ఆన్ కానీ ఏదో ఒకటి మనం ఇప్పుడు ఈ ఫుడ్ పెట్టబోతున్నాము అని అనుకుంటే మనం ముందే మనం చూసుకోవాలన్నమాట. సో డ్రై ఫ్రూట్ పౌడర్ ఒకటి అనమాట. సో డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే ఒకటి చేసుకుని ఉంచుకునేదాన్ని నేను. అందులో క్యాష్యూ నట్స్ అలాగే బాదం, పిస్తా, ఖర్జూరం ఇలాంటివన్నీ అనమాట. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసి డ్రై రోస్ట్ చేసేసి దాన్ని పౌడర్ చేసుకుని ఎందులో అయినా మనం డైరెక్ట్గా వెంటనే ఇవ్వలేము కాబట్టి ఎందులో అయినా మిక్స్ చేసేదాన్ని అనమాట. సో ఇదొక టిప్ అనమాట. సో చాలామంది మెయిన్ ఫుడ్ గురించి అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేయాల్సి వచ్చింది. సో మొత్తం ఓవరాల్ వాయిసే కాదండి. సో నేను పక్కన రెసిపీస్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో నేను ఎలా చేసేదాన్ని ఏంటి అనేది. సో ఎక్కువ నేను కిస్మిస్ వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ అయితే ఎక్కువ ఇచ్చేదాన్ని అనమాట. దానివల్ల ఏంటంటే డైజెషన్ అనేది బాగా అవుతుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది. సో కొత్తగా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే లిక్విడ్ డైట్ కూడా ఎక్కువ అనేది ఇవ్వాలి. సో ఇదొక మెయిన్ పాయింట్ అనమాట. సో ఇంకా వచ్చేసి ఇంకా ఏమి ఇంట్రడ్యూస్ చేద్దాను. సో 1.5 ఇయర్ వచ్చేసింది. సో ఇంకా 1.5 ఇయర్ వరకు అయితే నేను బయట దొరికే సిరిలాక్స్, సో ఇవన్నీ ఎక్కువ పెట్టేదాను అనమాట. ఇంకా 1.5 ఇయర్ దాటిపోయి మ్యాక్సిమం 1.5 ఇయర్ దాటిపోయింది. ఇంకా అప్పుడు వాళ్ళు నడుస్తారు, క్రాలింగ్ వచ్చేసి ఉంటుంది, అప్పటికే నడుస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఆటలు ఎక్కువ అవుతూ ఉంటాయి, ఇంకా డైజెషన్ అనేది బాగుంటుంది అనమాట, ఇంప్రూవ్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే మనం కొత్తవి ఇంట్రడ్యూస్ చేయొచ్చు వాళ్ళకి, ఓట్స్ అని అలాగే పూహా మిక్స్చర్ కానీ. సో నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను, సో అటుకులతో సో రెసిపీ అనేది ఎలా చేసి పెట్టేదాన్నో నేను. సో దానివల్ల నిజంగా మోస్ట్ వెయిట్ గెయిన్ అయితే అవుతుందండి బేబీస్కి. సో అలాగే రాగి జావ, రాగి అనేది కంపల్సరీగా ఇవ్వండి. అది అప్ టు 2 ఇయర్స్ కాదండి, 3 ఇయర్స్ వచ్చినా సరే రాగి అనేది ఇవ్వచ్చు. సో రాగి అనేది ఇవ్వచ్చు అనమాట, బై దోశ కానీ, సో ఆ ఇడ్లీ బ్యాటర్లో మిక్స్ చేసి కానీ ఏదైనా సరే ఇవ్వచ్చు అనమాట. రాగి అనేది మనకే చాలా ఇంపార్టెంట్ అయినది అనమాట. రాగి మాల్ట్ అనేది ఫుల్ ఆఫ్ కాల్షియం అండ్ ఐరన్ అనమాట. సో అందుకని బేబీస్కి ఇంకా మంచిది.
సో వాళ్ళ మైల్ స్టోన్స్ ఎవ్రీథింగ్ మనం చెక్ చేసుకుంటూ ఉండడమే అంతే. మనకి ఏదైనా డాక్టర్ ఉంటే మన డాక్టర్ ఉంటారు కాబట్టి మేము కూడా అడిగేవాళ్ళము. సో నేను ఏదో పెద్ద డాక్టర్ని కానీ ఏదైనా చిల్డ్రన్ స్పెషలిస్ట్ని కానీ ఏమి కాదు. సో నేను నా బేబీస్తో చూశాను కాబట్టి నాకు తెలుసు, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఒక ఎపిసోడ్ -1 అని అనుకోండి. సో నెక్స్ట్ అయితే క్లియర్గా నేను మంచి మంచి ఐడియాస్ కానీ మంచి మంచి రెసిపీస్ కానీ ట్రై చేస్తాను మీకు షేర్ చేయడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ ఎపిసోడ్ 2 కూడా చేస్తానండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్. సో నెక్స్ట్ అంటే ఇంకొంచెం టైం తీసుకుని నెక్స్ట్ కూడా అది కూడా షేర్ చేసుకుంటాను.